అచ్చంపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ ఎమ్మెల్యే బాలరాజు డబ్బు తరలిస్తున్నారని ఆందోళన అపోలో ఆసుపత్రికి మంత్రి కేటీఆర్ గువ్వల బాలరాజుకు పరామర్శ బీఆర్ఎస్ లో చేరికల సందడి కార్యకిన పాల్వాయి శ్రవంతి బీఆర్ఎస్ నేతలు బ్రోకర్లుగా మారారు మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇల్లు లాక్కుంటారన్న ఈటెల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు మంచి రోజులు వస్తాయన్న టీపీసీసీ చీఫ్ అరాచకం అవినీతి కబ్జాలు రాజ్యమేలుతున్నాయి మంత్రి పువ్వాడపై నిప్పులు చెరిగిన తుమ్మల కాంగ్రెస్ బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయి పార్టీలు మారే రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్న కేటీఆర్ రేపటి నుంచి కేసీఆర్ మలివిడత ప్రచారం దమ్మపేట బూర్గం పహాట్ నర్సంపేట సభలకు సీఎం టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు రేపు ఆరుగురు సభ్యుల సమావేశం నెల్లూరులో బరి తెగిస్తున్న వైసీపీ నేతలు జనసంచార ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఎన్టీఆర్ జిల్లా పుల్లూరులో అక్రమ మట్టి తవ్వకాలు అధికార పార్టీ అండదండలతో వైసీపీ నేతల దందా ధర్మవరంలో పోలీసులపై వైసీపీ దాడులు అవుకు ఎస్ఐని చితుక బాధిన జెడ్పీ వైస్ చైర్మన్ అనుచరుడు నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఏబిఎన్ నిఘాలో అడ్డంగా దొరికిన అక్రమ ఇసుక రీచ్ పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక సందడి విశ్వశాంతిని కాంక్షిస్తూ అఖండ భజన తిరుమలలో పండుగ సందడి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి పెద్ద ఎత్తున క్రాకర్స్ కొనుగోలు చేస్తున్న జనం సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని చైనా సరిహద్దుల్లో జవాన్లతో మోదీ సందడి 51 ఘాట్లు 22 లక్షల దీపాలు వరల్డ్ రికార్డ్ సృష్టించిన అయోధ్య దీపోత్సవం ప్రపంచకప్లో భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా